Hi friends, ఈ వీడియోలో IR sensor అంటే ఏమిటి, IR sensor ఎలా పనిచేస్తుంది, IR sensor ని ఎక్కడ యూజ్ చేస్తాం, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఫ్రెండ్స్ ముందుగా IR sensor అంటే ఏమిటి, IR sensor అంటే చుట్టుపక్కల ఉండే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ని మెజర్ చేయడం లేదా డిటెక్ట్ చేస్తుంది, కాబట్టి దాన్ని IR sensor అని అంటాం. సో IR sensor అనేది రియల్ లైఫ్లో చూడటానికి ఇట్లా ఉంటుంది. సో ఇది కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ కాంపోనెంట్స్, కాబట్టి దీన్ని IR సెన్సార్ మాడ్యూల్ అని అంటాం. సో ఈ ఒక్క కాంపోనెంట్ ఉంటే కనుక దీన్ని IR సెన్సార్ అంటాం. సో ఇన్ని కాంపోనెంట్స్ కలిపి ఒక సర్క్యూట్ బోర్డు మీద ఉంది, కాబట్టి దీన్ని IR సెన్సార్ మాడ్యూల్ అని అంటాం. ఫ్రెండ్స్ ఈ IR సెన్సార్ మాడ్యూల్లో ఇక్కడ ఉండే వైట్ కలర్ LED ఏదైతే ఉందో దీన్ని IR ఎమిటర్ LED అంటాం, లేదా IR ట్రాన్స్మిటర్ అని కూడా అనొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ బ్లాక్ కలర్ డయోడ్ ఏదైతే ఉందో దీన్ని IR రిసీవర్ అంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సర్కిల్ లాగా ఉంది కదా, సో ఇది పొటెన్షియల్ మీటర్. సో దీన్ని డిస్టెన్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. ఇక్కడ ఒక పవర్ LED అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్స్టాకిల్ LED అనేది ఒకటి ఉంది, సో ఇది అవుట్పుట్ని ఇండికేట్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఈ IR సెన్సార్ మాడ్యూల్కి 3 టెర్మినల్స్ అయితే ఉన్నాయి. ఒకటి VCC అంటే పాజిటివ్ వోల్టేజ్ ఇవ్వాలి, 5 వోల్ట్స్ లోపే ఇవ్వాలి, 3 to 5 వోల్ట్స్ ఇవ్వాలి. సెకండ్ టెర్మినల్ గ్రౌండ్ అంటే నెగిటివ్ వోల్టేజ్ ఇవ్వాలి. థర్డ్ టెర్మినల్ అవుట్పుట్. సో మనకి ఇక్కడ వచ్చే సిగ్నల్స్ అయితే అవుట్పుట్ దీని నుంచి వస్తుంది. ఫ్రెండ్స్ ఈ IR సెన్సార్ మాడ్యూల్లో ఇన్ఫ్రారెడ్ LED అనేది IR రేస్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది. సో అలా ట్రాన్స్మిట్ చేసిన IR రేస్ కి ఎదురుగా ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ కనుక ఉంటే, అప్పుడు ఆ ఆబ్జెక్ట్ మీద IR రేస్ పడినప్పుడు ఆ IR రేస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. సో రిఫ్లెక్ట్ అయ్యి ఫోటోడయోడ్కి రీచ్ అవుతాయి. సో ఈ విధంగా డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది ఈ IR సెన్సార్ మాడ్యూల్. ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను అల్ట్రాసోనిక్ సెన్సార్ గురించి చెప్పినప్పుడు కూడా సేమ్ ఇట్లాగే వర్క్ అవుతుంది అది కూడా, కాకపోతే అది అల్ట్రాసౌండ్ సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేస్తుంది, ఇది ఇన్ఫ్రారెడ్ రేస్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఈ IR సెన్సార్లో చిన్న డిఫరెన్స్ ఉంది. సో చూడండి, ఈ IR LED అనేది IR రేస్ని ట్రాన్స్మిట్ చేసింది. సో IR రేస్ని ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఎదురుగా ఒక బ్లాక్ ఆబ్జెక్ట్ ఏదైనా ఉంటే ఆ IR రేస్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వవు. సో రిఫ్లెక్ట్ అవ్వనప్పుడు ఫోటోడయోడ్కి రీచ్ అవ్వవు, కాబట్టి ఇది డిస్టెన్స్ని మెజర్ చేయలేదు. ఫ్రెండ్స్ కానీ ఈ IR LED IR రేస్ని లైట్ కలర్ ఉండే ఆబ్జెక్ట్ మీద పడితే అప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది, ఫోటోడయోడ్కి IR రేస్ రీచ్ అవుతాయి. సో అలా రీచ్ అవడం వల్ల డిస్టెన్స్ని మెజర్ చేయగలుగుతుంది. సో ఈ విధంగా IR సెన్సార్ అనేది డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయగలుగుతుంది. ఫ్రెండ్స్ IR సెన్సార్ మాడ్యూల్ ఫీచర్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ఇందులో అవుట్పుట్ని ఇండికేట్ చేయడం కోసం గ్రీన్ కలర్ LEDని అయితే ఇచ్చారు సర్క్యూట్ బోర్డులో. అట్లాగే అవుట్పుట్ సిగ్నల్ అనేది డిజిటల్లో వస్తుంది మనకి. డిటెక్షన్ రేంజ్ వచ్చేసి 2 సెంటీమీటర్స్ నుంచి 20 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. డిటెక్షన్ యాంగిల్ వచ్చేసి 35 డిగ్రీస్ వరకు ఉంటుంది. ఫ్రెండ్స్ కంపారేటర్ చిప్పు LM393 ICని యూజ్ చేశారు. ఆ సర్క్యూట్ బోర్డులో పొటెన్షియల్ మీటర్ అనేది చెప్పాను కదా, ఆ పొటెన్షియల్ మీటర్ని యూజ్ చేసి డిటెక్షన్ డిస్టెన్స్ని మనం పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. సో క్లాక్ వైజ్లో ఆ ప్రీసెట్ని మనం టర్న్ చేస్తే అది డిటెక్షన్ రేంజ్ని పెంచుతుంది. అదే కనుక మనం యాంటీ క్లాక్ వైజ్లో ఆ ప్రీసెట్ని టర్న్ చేస్తే అది డిటెక్షన్ రేంజ్ని తగ్గిస్తుంది. సో స్పెసిఫికేషన్స్ వచ్చేసి 3 to 5 వోల్ట్స్ DCని మాత్రమే యూజ్ చేయాలి ఈ సెన్సార్ మాడ్యూల్కి. అట్లాగే అవుట్పుట్ వచ్చేసి డిజిటల్ అని చెప్పాను కదా, అంటే 0 లేదా 1 మాత్రమే వస్తుంది అవుట్పుట్లో. ఈ PCBని ఎక్కడన్నా ఫిక్స్ చేసుకునేలాగా 3mm స్క్రూస్ సెట్ అయ్యేలాగా హోల్స్ అయితే ఇచ్చారు. సో బోర్డు సైజ్ వచ్చేసి 3.2 x 1.4 సెంటీమీటర్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్ అప్లికేషన్స్ అయితే చూద్దాం. సో దీన్ని డిస్టెన్స్ మెజర్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సర్ఫేస్ ఫ్యూచర్ డిటెక్షన్ కోసం కూడా యూజ్ చేస్తారు. బార్కోడ్ డికోడింగ్ చేయడం కోసం కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అట్లాగే ట్రాకింగ్ సిస్టమ్ లో కూడా ఈ IR సెన్సార్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, IR సెన్సార్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.